సో ఇప్పటి వరకు కార్తీక్ ఒకలా కనిపిస్తున్నారు మాకు. సో అప్కమింగ్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ లో కూడా కార్తీక్ కూడా కొంచెం కి అంటే కొంచెం వెయిట్ అనిపిస్తూ ఉంటుంది ఆ రోల్ కూడా తనది కూడా. జెస్సీ కూడా కనిపిస్తుందా కార్తీక్? కార్తీక్ ఉంటారు, అందరు ఉంటారు, అందరు ఉంటారు. Everybody is going to be there, yeah. So, ఈ 30x21 లో పృథ్వీకి ఎలా ఉంటే ఇష్టమో కొంచెం అర్థమైంది. అంటే చాలా తన చాలా స్మూత్ పాజిటివ్ వైబ్స్. మార్నింగ్ 7 కి లేచేసి దూపాలు వేసేస్తుంటారు, పూజ చేస్తారు, టైం మెయింటైన్ చేస్తారు. 8 అంటే 8 o'clock. సో రియల్ లైఫ్ లో చైతన్య ఏంటి, టైం మెయింటైన్ చేస్తాడా, ఎలా ఉంటాడు, ఫుడ్ ఎలా తింటాడు, ఏంటి అసలు ఏది ఇష్టము? I'm very bad at time management and that is my like biggest drawback. I'm working on it. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక రొటీన్ అలవాటు చేసుకుంటున్నా లాక్డౌన్ వచ్చిన తర్వాత. బట్ అదర్వైజ్ అయితే పర్సనల్గా ఆ టైం మేనేజ్ చేసుకోలేను. మల్టిపుల్ కమిట్మెంట్స్ ఇచ్చేస్తా మొమాటానికి వెళ్ళిపోయి, ఓకే నువ్వా చేసేస్తా, ఇదా వచ్చేస్తా, అదా అట్లా మల్టిపుల్ కమిట్మెంట్స్ ఇచ్చేసి బాగా ఇబ్బంది పడతా. టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేను. అంటే ఐ కాంట్ ప్రయారిటైజ్ థింగ్స్. అన్ని అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తా, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అని చెయ్యి. అది అందులో కొంచెం వీక్. ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ థింగ్స్ ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి, టైం ఎలా ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవాలి. అయితే రియల్ లైఫ్ లో చైతన్యకి ఎట్లా ఉంటే ఇష్టం? అంటే ఒక యాజ్ ఎ గర్ల్ ఆర్ ఒక వైఫ్ అని కావచ్చు, లేదంటే ఒక అమ్మాయి కావచ్చు, ఎలా ఎలా ఉంటే ఇష్టం బాగా, తన తన క్వాలిటీస్ ఏంటి? అదే అండి, బేసిక్ గా అర్థం చేసుకోగలగాలి. గొడవలు ఉంటాయి, ప్రతి రిలేషన్ లో గొడవలు ఉంటాయి. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అర్థం చేసుకోగలగాలి. ఆ కనెక్షన్ మిస్ అవ్వకూడదు. ఎక్కడ ఈరోజు గొడవ అయింది కదా, దాన్ని మూడు రోజులు నాలుగు రోజులు క్యారీ చేయవద్దు. అయింది కదా ఓకే. గొడవలు వేరు, రియల్ మనస్తత్వాలు వేరు. గొడవలు ఆ ఇన్స్టింక్టివ్ లో వచ్చే ఎమోషన్స్, బట్ నిజమైన ప్రేమ అలా ఉండిపోదు. దట్ విల్ కంటిన్యూ. కోపాలు వస్తాయి పోతాయి, ప్రేమ అలా ఎప్పటికీ ఉండిపోతుంది. సో ఒకవేళ గొడవలు అయినా యూనో జస్ట్ అక్కడికి మర్చిపోయి, లేకపోతే బై ద ఎండ్ ఆఫ్ ద డే యూనో కామ్ డౌన్ అయిపోయి ఓకే ఉంటాయి అని చెప్పి మళ్ళీ అర్థం చేసుకొని ఇఫ్ ఇఫ్ గో అహెడ్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అలా ఉంటే నాకు ఇట్ విల్ బి మోర్ ఈజియర్, లైఫ్ విల్ బి మోర్ ఈజియర్ అనిపిస్తుంది. అదే ఇప్పుడే వచ్చింది కదా సక్సెస్, ఈ యొక్క 1 year కొంచెం డబ్బులు సంపాదించుకొని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడే సక్సెస్ వచ్చింది కదా, ఈ యొక్క 1 year లో మంచి సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకొని పెళ్లి చేసుకోవాలి. లాక్డౌన్ ఒప్పించడానికి 6 months పట్టింది అంట మాక్సిమం సినిమాలు. ఇంకెప్పుడు ఒప్పించలేండి. అయితే ఏముంది, ఎంతో మంది పెళ్లిళ్ళు పోస్ట్పోన్ అవుతున్నాయి 1 year 2 years అట్లా. మనం కూడా ఇట్లే ముందుకెళ్తాం, ఏం చేస్తాం. ఓకే, అయితే వన్ క్వశ్చన్, ఇప్పుడు వరకు ఖచ్చితంగా ప్రతి లైఫ్ లో ఎనీ క్రషెస్ అయితే ఉంటాయి కదా, సో మీ క్రషెస్ నుంచి ఇప్పుడు ఆఫ్టర్ 30x21 సిరీస్ చూసిన తర్వాత ఏమైనా మెసేజెస్, కాల్స్, ఏమైనా మంచి అప్రిసియేషన్స్, బూస్టప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పర్టికులర్ గా అంటే బేసికలీ క్రషెస్ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారండి. జనరల్ గా క్రష్ ఉంటే దెల్ బి గుడ్ ఫ్రెండ్స్, అట్లా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునే వాళ్ళు చాలా. అంటే బేసికలీ అందరూ అప్రిషియేట్ చేశారండి, యూనానిమస్ గా ఎవ్రీబడి అప్రిషియేటెడ్. సో పర్టికులర్ గా క్రష్ అని అంటే అట్లా ఏం లేదు. ప్రాబబ్లీ ఏమంటారు కాజల్ లేకపోతే నిత్య మీనా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే అప్పుడు ప్రాబబ్లీ చెప్పుకోవచ్చు నేను, నాకు పలానా వాళ్ళంటే క్రష్ ఉండే వాళ్ళు చెప్పారని. బట్ దెన్ అదర్వైజ్ నేను అడిగితే దీన్ని ఇండస్ట్రీ కనెక్ట్ చేసి భలే ఆన్సర్ చెప్పాను. నేను మీ నుంచి ఆన్సర్ రాదని అర్థమైపోయింది. ఎనీవేస్ మీరు చాలా స్వీట్. నేను నార్మల్ గానే కాల్ చేసినప్పుడు కూడా మంచి, అంటే ఇంటర్వ్యూ ఎప్పుడు అన్నప్పుడు కూడా ఫుల్ స్వీట్, ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, వెనకాలే ఉండదు. అండ్ డే వన్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా యాటిట్యూడ్ ఏం లేదు, ఇంత సక్సెస్ వచ్చింది లేదా సంథింగ్, వాళ్ళు మాట్లాడాక మనం మాట్లాడాలి, లేదంటే నా ఒపీనియన్ చెప్పాక వాళ్ళు మాట్లాడేది నేను వినాలనేది లేదు. సో అది నేను మీలో చూశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు ఆ క్యూరియాసిటీతోనూ ఈ క్వశ్చన్ అడిగాను. బట్ మీరు ఎస్కేప్ ఆన్సర్ చెప్పారు చైతన్య, ఖచ్చితంగా జరుగుతారు ఏదో ఒక రోజు. ఆ రోజు మాత్రం
నా మైండ్ లో ఇంకో క్వశ్చన్ ఉంది, అది ఖచ్చితంగా అడుగుతా. సమాధానం చెప్పే వరకు అడుగుతాను అనుకుంటా, ఎలా అయినా సువర్ణ చెప్పాల్సిందే, లేదని మళ్ళీ అడుగుతుంది అనుకుంటాను. అలాంటి క్వశ్చన్ అడుగుతా. సో ఇప్పుడైతే ఇబ్బంది పెట్టను, ఇంకా 2 ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ. దేనికి థ్యాంక్స్, ఎందుకు క్వశ్చన్ ఎస్కేప్ చేసినందుగా ఇబ్బంది పెట్టారు అన్నారు కదా, సో అందుకు థ్యాంక్ యూ చెప్తున్నా. ఇబ్బందిగా ఉంది ఈ క్వశ్చన్ కి, ఇబ్బంది పెట్టారు. నేను అడిగాను ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్ గానీ ఏదన్నా అడగలేదు, అదే అందుకే పెట్టను అని మీరే చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ చెప్తున్నా. మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు యాక్చువల్లీ, నేను చూసా కదా ఇప్పుడే కొంచెం లేడీస్ ఫాలోయింగ్ పెరుగుతుందండి ఎందుకు వాటి మీద. సో నేను అస్సలు ఆటల్ని ఖరాబ్ చేయను, మీరు నేను చెప్పకపోయినా నేను చెప్పినా మీరు స్వీట్ అని మాట్లాడక అర్థమైపోయింది. సో దానికి నేనేం చేయడానికి లేదు. సో మీరు ఆల్రెడీ మీ యొక్క దాని ఏమంటారు ఆ క్యూట్ దాని ఏమంటారు ఈ 21 లో పృథ్వీ లేరు, మీరు ఉన్నారని చెప్పారు కానీ యాజ్ ఎ గర్ల్ నేను చెప్తున్నా పృథ్వీ లేరు. మీరు ఏదో క్యారెక్టర్ దగ్గర ఎందుకుండరండి ఉంటారండి అనేది మంచిగా ఒక హీరో ఎలాంటి ఆన్సర్ చేస్తారు, యాంకర్ కి ఎలాంటి ఆన్సర్ చేస్తారు. బట్ ఒక అమ్మాయిగా పృథ్వీ చైతన్య చెప్తున్నా, పృథ్వీలు 21 లో లేరు కానీ మిమ్మల్ని చూసి పృథ్వీలు రావాలి, మేఘన లాంటి వాళ్ళు మాలాంటి అమ్మాయిలు చూసుకోవాలి. చాలా బాగా చెప్పారు యా, పృథ్వీలు రావాలి, పృథ్వీ లాంటి వాళ్ళు ఉండాలి, అర్థం చేసుకోగలగాలి, ఉంటే చాలా మంచిది, అందరూ బాగుంటారు. బాగుంటారేంటబ్బా, మిమ్మల్ని చూస్తే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలన్న ఫీల్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చెప్తున్నా సిరీస్ చూసిన తర్వాత, అండ్ ఇలా ఉండి కూడా పృథ్వీ లాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే దయచేసి రండి. చాలా మంది మేకర్లు ఉన్నారు, జనాలు వెయిటింగ్ ఇక్కడ, ప్లీజ్ కమ్ పృథ్వీలు, ఎక్కడున్నా వచ్చేయండి అమ్మా. సో మీ వెబ్ సిరీస్ ద్వారా ప్రతి ఒక్క అమ్మాయికి ఒక మంచి దాని ఏమంటారు ఒక పాజిటివ్ వైబ్. అరేంజ్డ్ మ్యారేజ్ మీద నిజంగా సిరీస్ ఇది కామెడీగా కాదు, స్టోరీ ఎప్పుడైతే ఉంది, ఎందుకంటే పృథ్వీకి తెలియదు మేఘన ఎలా ఉంటుందో. ఇప్పుడంతా అమ్మాయి బాగుండాలి, అదేంటి క్వాలిటీస్ ఉంటాయి కొన్ని, హైట్ ఇంత ఉండాలి లేదంటే సమ్ ఏదో ఒక ఉండాలి అని చెప్పేసి. సో మీ ఇద్దరు ఒకరికొకరికి తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యారేజ్ చేసుకుంటారు, బట్ ఒక జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ లైన్ మళ్ళీ ఎప్పుడో పూర్వకాలంలో చూసిన లైన్ ఇప్పుడు తీసుకొచ్చారు, ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. సో మీ సిరీస్ నిజంగా మా అందరినీ ఫుల్ ఫుల్ ఫిదా చేసేస్తుంది. సో ఇంకా చైతన్య కూడా ఈ 6 ఎపిసోడ్స్ తర్వాత మంచి మంచిగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వన్ ఆఫ్ ద ఫ్యాన్ గా. థ్యాంక్ యూ సువర్ణ, యూ హావ్ నిజంగా మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా జెన్యున్ గా అప్రిషియేట్ చేశారు, చాలా జెన్యున్ గా యూ బీన్ ఎ వెల్ విషర్. మామూలుగా మాట్లాడినప్పుడు కూడా మీరు బాగా చేస్తున్నారు, మంచిగా పైకి రావాలని చాలా హార్ట్ ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ, ఇలాగే మనం ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చేయాలి. మిమ్మల్ని ర్యాంప్ ఆడిస్తా, మీరు చెప్పే వరకు ఆడిస్తానే ఉంటా. చైతన్య అందరు యాంకర్స్ వేరు, నేను మాత్రం నేను డిఫరెంట్ గా ఎలా అడగాలి అలా అడుగుతా, కొత్తగా రాసుకొస్తా. అందరూ హీరోయిన్ ఏంటి, కార్తికే అంటే అంటారు. నేను రాసుకుని వస్తా, ఇవాళ కొన్ని రాసుకొచ్చా కానీ నువ్వు ఎస్కేప్ అయ్యో. ఓకే 4th ఎపిసోడ్ కూడా వదిలేద్దాము, పాప నువ్వు కూడా చాలా క్యూట్ గా ఎపిసోడ్లు చేస్తున్నావు కాబట్టి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Erkunda. Please subscribe to Mirror TV.